రైతు సోదరులకు నమస్కారం. అన్న నమస్తేనా? అన్న నమస్తేనా. మీ పేరనా? నా పేరు సూర్యపల్లి రామకృష్ణ అన్న. ఏ ఊరన్నా? మా తాళపల్ల గ్రామం అన్న. మండలం అన్న? మండలం గెద్దలూరు మండలం. జిల్లా? జిల్లా ప్రకాశం జిల్లా అన్న. ఇది ఏమితనం అన్న? ఇది అరుణ 556 అన్న. ఏ కాకర విత్తనం? కాకర విత్తనం. ఏ కంపెనీ అన్న? ఇది మెల్లిన సీడ్స్ అన్న. ఇప్పుడు నాటారన్న? జూన్ 13 నాటాను అన్న. జర్మినేషన్ ఎలా ఉందన్న? జర్మినేషన్ బాగానే ఉందన్న, కాయగూడే బాగానే ఉంటది. నాటిన తర్వాత ఇది పెరుగుదల ఎలా ఉందన్న? పెరుగుదల బ్రహ్మాండంగా ఉందన్న. తీగ ఎలా ఉందన్న? తీగ బాగానే సాగుతుంది. ఎన్ని రోజులు కటింగ్ వచ్చిందన్న? నాటిన 60 రోజులు కటింగ్ వస్తుంది అన్న. ఫస్ట్ కటింగ్ వచ్చింది. ఫస్ట్ కటింగ్. ఇప్పటికి ఎన్ని కటింగ్ కోసారన్న? 2 కటింగ్లు కోసాను. మొదటి కటింగ్ ఎన్ని కటింగ్? 40 కేజీలు అన్న. కటింగ్ 50 కేజీలు వచ్చింది. ఎన్ని ప్యాకెట్లు నాటారు మీరు? 2 ప్యాకెట్లు నాటానన్న. 2 ప్యాకెట్లు ఎన్ని సెంట్లు నాటారు? 15 సెంట్లు అన్న. కాయ మార్కెట్ లో ఎలా ఉందన్న? మార్కెట్ లో తీసుకెళ్లిన తర్వాత అతను మార్కెట్ కొనే వారి దగ్గరికి చూపిస్తే కాయ బాగుందని, షైనింగ్ బాగుంది అన్న, మాకే వేస్తున్నానని అడిగారు. అడిగితే సర్లే వేస్తానని అన్నాను. రేటు బాగానే ఉంది అన్న. ఇప్పుడైతే మార్కెట్లో ఎట్లా పోతుంది అన్న రేటు? అన్న కిలో వచ్చేసి 40 రూపాయలు అంటుంది అన్న. అన్న వేరే వెరైటీల కంటే అంటే ఇప్పుడు మనం కాయ బాగా పోతుంది అన్న? కాయ రేట్ ఎక్కువ పడుతుంది అన్న. ఎంత పడుతుంది అన్న ఎక్కువ? కిలో 40 రూపాయలు పడుతుంది. అంటే వేరే వెరైటీలకి ఎంత? వేరే వెరైటీ వచ్చేసి 30 రూపాయలు ఇట్లా పడుతుంది అన్న. అంత వేరేషంగా పడుతుంది. దిగుబడి ఎట్లా ఉందన్న? అంటే దిగుబడి బాగానే ఉందన్న. ఇప్పుడు నేను నాటిన తర్వాత నాకే మంచిగా అనిపించింది. ఇది 2వ సంవత్సరం నాటినాను నేను. అరుణ 556 మిలియన్ షేర్స్ ఇతనము. నాకు చాలా మంచిగా అన్న, చేస్తే బ్రహ్మాండంగా నచ్చింది అన్న. కాయ కూడా బాగుంది కొనేవాళ్ళు కూడా నేను కాకపోతే మార్కెట్కి ఒకసారి వేసి చూసి నేను చెప్పిన, ఎందుకు మార్కెట్ కానీ అని చెప్పేసి నేను బండి మీద పెట్టి అమ్ముతున్నానన్న. బండి మీద పెడుతుంటే కొనేవాళ్ళు నా కోసమే చూస్తున్నాను, అన్న కాకరకాయలు తీసుకురా, అన్న కాకరకాయలు తీసుకురా అని. కొనేవాళ్ళు కూడా బాగానే ఉన్నాయని చెప్పారు అన్న. టూరిస్ట్ కూడా బాగానే ఉంటుంది అన్న. కాకపోతే నాకు పందిరి వేసుకుంటే అవకాశం లేకపోయేసరికి నేను నేలగా వేసినాను. పందిరి కూడా వేస్తే చాలా బ్రహ్మాండంగా పొడవు కానీ షైనింగ్ కానీ బాగుంటుంది అన్న. కాయ కూడా బాగా బ్రహ్మాండంగా వస్తుంది అన్న. పందిరి వేసుకుంటే ఇంకా దిగుబడి పెరిగేదానికి, దిగుబడి పెరిగే అవకాశం ఉంది అన్న. థ్యాంక్ యూ అన్న.